రాష్ట్రాల్లో కొత్తగా గతంలో వచ్చిన పరిశ్రమలు కాక గత 2-3 రోజుల్లోనే మొత్తం 24,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు భారీ ప్రాజెక్టులు రావడం, వాటి క్యాబినెట్ కూడా నిన్న ఆమోద ముద్ర వేయడం ఇవన్నీ తెలిసినవి మీ అందరికీ. ఒక్కసారిగా పెట్టుబడులు వరదలాగా రావడం అనేది ఏ ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ దాంతోపాటు ఉన్న మిగిలిన ఆ దుష్ట చతుష్టయం ఆ ఎల్లో మీడియా వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకున్నట్టున్నాయి. ఆ కడుపు మంట, ఆ కోపం, అక్కసు, అసూయ, ద్వేషం అది ఏ రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుందనేది నిన్న మొన్న 2 రోజు రాతల్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ అందరం గమనిస్తూనే ఉన్నాం. చిత్రం ఏంటంటే ఒక పక్క ఇండస్ట్రీస్ రావట్లేదు అని వాళ్ళే అంటారు, వస్తున్న వాటిని చూస్తే అవి ఎందుకు వచ్చాయనే బాధ, లేదా అవి అసలు ఇండస్ట్రీసే కాదు, లేదా దాంట్లో మీరేదో ఇచ్చేస్తున్నారు, మీ అస్మదీయులకు ఇస్తున్నారు, బంధువులకు ఇస్తున్నారు, దాని మీద పట్టారు. నిన్న మా నాయకులు మాట్లాడినారు, అధికారులు కూడా రిజాయిండర్లు ఇచ్చినట్టున్నారు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే వాళ్ళు ఏ వర్గము ఏ సామాజిక వర్గం అనే సంబంధం లేకుండా ఇండస్ట్రీని ఎంతవరకు మనం ఎంకరేజ్ చేయాలి, లేదా చేయడానికి అవసరమైన పారామీటర్స్ ఏంటివి, ఇవి ట్రాన్స్పరెంట్గా ఎలాంటి సొంత విచక్షణలు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ లేకుండా, అంటే ఒక ఇండస్ట్రీ పట్ల ఒక రకంగా ఇండస్ట్రీ పట్ల ఒక రకంగా వ్యవహరించడం కాకుండా ఒక యూనిఫామ్ పద్ధతిలో చేసే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నుంచి పాలసీలు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే పవర్ జనరేషన్ ఏదైతే రివర్స్ పంప్డ్ స్టోరేజ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్టు పరిశ్రమల కింద డిక్లేర్ చేసి పాలసీ నిర్ణయం తీసుకున్నారు. ఏదో ఒకసారి దాన్ని ఇండస్ట్రీ కింద ఒకసారి అనట్లేదు, ఇది ఇండస్ట్రీ ఎందుకన్నారడానికి దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకసారి అది ఇండస్ట్రీ అన్నాక ఆ ఇండస్ట్రీకి సంబంధించి టెండర్లు పిలవడం ఉండదనేది బహుశా 6వ తరగతి పిల్లాడికైనా తెలుస్తుంది. అది ఓపెన్ యాక్సెస్ లేదా రహస్యంగా పెట్టుకోవడం అయితే అదైనా అనొచ్చు. ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో ప్రపంచం మొత్తానికి తెలుసు ఇలాంటి పాలసీ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినలో ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. సరే అది ఆయన ప్రసంగంలో వచ్చిందో లేకుంటే ప్రస్తుతం వచ్చి క్లిప్ దీంట్లో వచ్చింది అనుకుంటే ఆ తర్వాత నెట్ క్యాప్ వెబ్సైట్లో కానీ మిగిలిన వాటిలో కానీ ఇలాంటి దానికి అవకాశం ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ నోటిఫై చేస్తూ దానికి రావడానికి ఎవరెవరు ఎవరైనా ఎలిజిబిలిటీ దానికి తగినవి పెట్టుకొని రావచ్చు. ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. ఆ రకంగా వచ్చిన వాళ్లతో ఇప్పుడు ఫైనల్ అయిపోయింది ఒక లిస్టు. ఇప్పుడు జరిగిన దాని వరకు మనం 24,000 కోట్లలో 8,500 స్టీల్ ప్లాంట్ పక్కకు తీస్తే కడప స్టీల్ ప్లాంట్ మిగిలిన దీని మీద వచ్చినాయి. అంతకుముందు ఒక 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక సిమెంట్ పరిశ్రమ ఏదైనా పెడితే సున్నపురాలు ప్రాక్సిమిటీ లైమ్ స్టోన్ ఉన్న దగ్గర వస్తాయి. అలాంటి దగ్గర ఎవరు లీజు ఉంటే ఆ లీజులకు సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టచ్చు, లేకుంటే ఆ లీజుదారుతో ఇంకో ఒప్పందం పెట్టుకుని ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. ప్రభుత్వం అయినా పెట్టచ్చు, ఇంకోరు పెట్టచ్చు. ప్రభుత్వం అనేది వ్యాపారంలో కానీ పరిశ్రమల్లో కానీ వీలైనంత దూరం జరగాలనేది ఏదైతే మన మార్కెట్ ఎకానమీని ఆఫ్ చేసుకుని గ్లోబలైజేషన్ తర్వాత దశాబ్దాలుగా జరుగుతుందో దానికి తగినట్టే రాష్ట్రాలు ముఖ్యంగా 90వ దశకం నుంచి ఇండస్ట్రీస్ వెంబడి ఇన్వెస్టర్ వెంబడి పోటీపడి ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకొచ్చే రోజులు మొదలయ్యాయి.
ముప్పై ఏళ్ల క్రితం. దాంట్లో భాగంగానే ఎస్ఐపిసి ఎస్ఐపిబి ఈ బోర్డులు లేదా ఆ కౌన్సిల్ అది ఫామ్ అయింది అఫీషియల్ లెవెల్లో. అటు ట్రాన్స్పరెన్సీ కోసం ప్రపోజల్స్ వచ్చినవి మెగా ప్రాజెక్టులు 2000 మంది కంటే ఎక్కువ ఉపాధి ఇచ్చే ప్రాజెక్టులను దాని కింద తీసుకోవాలని నిర్ణయం జరిగినట్టుంది. స్పెషలైజ్డ్ వీటిని పెద్ద ప్రాజెక్టులను ఇదంతా ఒక పద్ధతి. అందులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 14-19 మధ్య కూడా అదే చేసింది. క్వశ్చన్ ఈజ్ ఈ పవర్ జనరేషన్ అనేది దాని కింద వస్తుందా రాదా అనే దాంట్లో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఉన్న మార్కెట్ మీద బేస్ అయ్యి అక్కడ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అవి సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్పాట్స్ వచ్చిన వాళ్లకు వాటికి అలకట్ చేయడము వాళ్ళ క్రెడెన్షియల్స్ చూసి అర్హతలు చూసి అనుభవం చూసి చేయడం అనేది ఒకటి పాలసీగా పెట్టుకున్నారు. అందులో ట్రాన్స్పరెంట్గా పెట్టారు, దాంట్లో ఏమి డీవియేషన్ పెట్టాల. దాని ప్రకారము త్రూ ప్రాపర్ ఛానల్ ప్రాసెస్ అంతా క్యాబినెట్ అప్రూవల్ జరిగితే 3 రోజుల నుంచి విషం కక్కుతున్నారు మామూలు కాదు. అంటే అది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే మొత్తం దోచి ఎవరికో పెట్టేస్తున్నారు, బంధువులందరికీ దోచి. అంటే అదానీ బంధువే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన గ్రీన్ కో వాళ్ళు బంధువులే, అరబింద వాళ్ళు బంధువులే, సిద్ధిసాయి వాళ్ళు బంధువులే. అంటే వాళ్ళకు ముద్ర వేసేస్తే అయిపోతుంది, లేదా ముందే 4 రోజులు సన్నిహితుడు సన్నిహితుడు అని వేసేస్తే ఆ తర్వాత ఇంకా అతను మేము ముందే చెప్పాం కదా సన్నిహితుడు అన్నట్టు ఆ ముద్ర వేయడం. ఈ కన్ఫ్యూజన్లో వీళ్ళు ఏ ఉద్దేశంలో అంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఇండస్ట్రీస్ రాకూడదు, ఒకవేళ వస్తే ఇస్తే వాటిని ఎట్లా వాటి నుంచి తరిమేయాలి, లేదా దాంట్లో భయంకరమైన ఏదో అవినీతి జరిగిందని చూపాలి. ఈ ఈ ప్రాసెస్లో ప్రజల్లో పలచన చేయడము, లేనిది ఉన్నట్టు చూపించి ఒక అపనమ్మకం క్రియేట్ చేయడం అనేది లక్ష్యంగా కదులుతున్న దాంట్లో అడ్డగోలుగా వాళ్ళు బుక్ అయిపోతున్నారు. బరి తెగించి ఇలాంటి రాతలు రాయడం ద్వారా క్రెడిబిలిటీ ఎలాగూ లేదు వాటికి రాసే వాళ్ళకి కానీ అవి టీవీలకు కానీ అది పోయింది. అలాగే దాన్ని బేస్ చేసుకుని కానీ లేదా వీళ్ళు మాట్లాడిన దాని బేస్ వీళ్ళు ప్రచారం చేస్తే ఆ పార్టీ నాయకులు పోయింది. ఈ టీడీపీ అనే వాళ్ళు 14-19 మధ్య గ్రీన్ కోనే కంపెనీకి వీళ్ళే ఇచ్చారు. ఆ రోజు ఒక పద్ధతి లేకుండా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాక దాన్ని కరెక్ట్ చేశారు. అది ఎట్లా నేను చెప్తాను, ఇప్పుడు ఒక్కసారి ఇండస్ట్రీ అనుకున్నాక బహుశా ఇండస్ట్రీకి మీ అందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు ఇన్సెంటివ్లు ఇవ్వడంలో స్టేట్స్ పోటీ పడిపోతున్నాయి. అది స్టేట్ వరకు ఇచ్చే వాటిలో డిపెండింగ్ ఆన్ ఇండస్ట్రీ వాళ్ళ రిక్వైర్మెంటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్టి గార్మెంట్ ఇండస్ట్రీ లాంటి దానికి ఎంప్లాయీ పర్ హెడ్ 1000 2000 ఈ మధ్యనే అండర్వేర్ల కంపెనీకి సంబంధించి పోయిన దాంట్లో వాళ్ళే రాసిన దాంట్లో ఇన్సెంటివ్ ఎంత ఉంటుంది వస్తుంది, పర్ హెడ్ కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహుశా తొలిసారి దీంట్లో రివర్స్ గవర్నమెంట్ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వట్లా, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వట్లా, పైగా దాని నుంచి రెవెన్యూ జనరేషన్ వస్తుంది, అంతకుముందు లేని. మాకు ముందు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ ఆలోచించండి, అవకాశం ఉండి కూడా పట్టించుకోండి. గ్రీన్ కో దానికి ఇచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్న ఒప్పందంలో ఎకరాకు అవుట్ రైట్ దాని కింద 2.5 లక్షలు పెట్టారు. అలాగే దానికి రాయల్టీ లాంటిది కానీ సెస్ల పైన ఎలాంటిది ఫిక్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని సరిచేసి గ్రీన్ కోక్ ఇచ్చిన దానికి కూడా ఎకరం 2.5 లక్షలు చేశారు. అలాగే ఏదైతే అసలు గ్రీన్ ఎనర్జీ సెస్ అనే గ్రీన్ ఎనర్జీ దీనికి సంబంధించి సెస్ కొత్తగా క్రియేట్ చేసి పర్ మెగావాట్ సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మొదటి 25 ఏళ్లకు, తర్వాత 25 ఏళ్లకు సంవత్సరానికి 2 లక్షలు మెగావాట్, అంటే మొత్తం 50 ఏళ్ల లైఫ్ తీసుకొని, ఇది 50 కాదు 60 70, ఎందుకంటే దీంట్లో అదే వాటర్ కిందికి పైకి పంప్ కిందికి రావడం మళ్ళీ రివర్స్ పంప్ చేస్తుంటారు కాబట్టి దీని లైఫ్ 50 ఏళ్ళు అనుకుంటే దానికి ఒక ఇది ఫిక్స్ చేసి అది ఏ ఇయర్ ఆ ఇయరే పే చేయాలని పెట్టి తయారు చేశారు. ఇదే రైతులకు సంబంధించిన ల్యాండ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఎకరాకు 31,000 సంవత్సరానికి, ఒకవేళ రైతులది అయితే 30,000 రైతుకు పోతుంది, 1,000 నెట్ క్యాప్ వస్తుంది, గవర్నమెంట్ అయితే 31,000.
ఇది ఈ ప్రభుత్వం ఆలోచించి పెట్టింది. ఇది పెట్టుబడిదారులకు మేలు చేసేదా, ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు మేలు చేసేదా? ఆరో తరగతి పిల్లల్ని అడిగినా చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వెనక్కి తీసుకుంటున్నాం. మేము కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే ఇవన్నీ వదిలేసి నేరుగా ఇచ్చిండొచ్చు. ఆ పెట్టుబడిదారు ఎవరు వస్తున్నారో అతనికి మరింత బెనిఫిట్ చేసిండొచ్చు. అలాంటిది రైతులు బెనిఫిట్ అయ్యేట్టు, అంటే ఒక 3 ఎకరాల రైతు ఉంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అతనికి కంటిన్యూస్ ఆ ఫ్యామిలీకి వస్తుంది. ఈ ఆలోచన ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడా? ఆయన గవర్నమెంట్లో ఎందుకు చేయలేకపోయాడు? మరి ఆ రోజు ఎలాంటి ఇది లేకుండా మొత్తం ఇచ్చేశారు కదా ఫ్రీగానే, ఎలాంటి గ్రీన్ ఎనర్జీ సెస్ లాంటిది కానీ, అంటే కంపెనీ నుంచి రాబట్టడం ప్రభుత్వానికి కొంత ఎంతో కొంత వీలైనంత తీసుకుందాము, రెవెన్యూ జనరేట్ చేద్దామనే ఆలోచన, లేదా దీని మీద డిపెండ్ అయిన రైతులకు మేలు చేద్దామనే ఆలోచన, లేదా దీనికి సంబంధించి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఉంటే ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ డిసైడ్ చేద్దాము, దాని ప్రకారం ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేది చేద్దామనే ఆలోచన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు?